देश में करोना महमारी उधृति तग्मुखं पड़ुतोंदि। ताजाగా కొత్త కేసులు మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది। కొత్త కేసులు మార్చి 17 నాటి కనిష్టానికి చేరగా మరణాల్లో 3 నెలల క్రితం నాటి తగ్గుదల కనిపించడం ఊరటనిస్తోంది। నిన్న 16 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 34703 మందికి పాజిటివ్ గా తేలింది। గడిచిన 24 గంటల్లో 553 మంది ప్రాణాలు కోల్పోయారు। దీంతో మొత్తం కేసులు 3.06 కోట్లకు చేరగా 403281 మంది మహమ్మారికి బలయ్యారు। గత 54 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి। నిన్న ఒక రోజే 51864 మంది కోలుకున్నారు। మొత్తం రికవరీలు 2.97 కోట్లకు చేరగా రికవరీ రేటు 97.17% పెరిగింది। ప్రస్తుతం 464357 మంది కోవిడ్ తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 1.52% పడిపోయింది। देश में करोना महमारी उधृति तग्गुमुखं पड़ुतोंदि। ताजाగా కొత్త కేసులు మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది। కొత్త కేసులు మార్చి 17 నాటి కనిష్టానికి చేరగా మరణాల్లో 3 నెలల క్రితం నాటి తగ్గుదల కనిపించడం ఊరటనిస్తోంది। నిన్న 16 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 34703 మందికి పాజిటివ్ గా తేలింది। గడిచిన 24 గంటల్లో 553 మంది ప్రాణాలు కోల్పోయారు। దీంతో మొత్తం కేసులు 3.06 కోట్లకు చేరగా 403281 మంది మహమ్మారికి బలయ్యారు। గత 54 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి। నిన్న ఒక రోజే 51864 మంది కోలుకున్నారు। మొత్తం రికవరీలు 2.97 కోట్లకు చేరగా రికవరీ రేటు 97.17% పెరిగింది। ప్రస్తుతం 464357 మంది కోవిడ్ తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 1.52% పడిపోయింది। హైదరాబాద్ కేంద్రంగా దర్భంగా కేసు విచారణ